నెల్లూరు జిల్లాలో పోయిన 2023 సంవత్సరంలో నవంబర్ డిసెంబర్లో నెల్లూరు జిల్లా కాలువల కూడికి తీత ఓఎన్ఎం నిధులతో ఇవన్నీ కూడా టేకప్ చేశారు. ఏ కాలువ కూడా తవ్వకుండా దాదాపు 100 కోట్ల అవినీతి జరిగింది. ఈ అవినీతి మీద సర్వేపల్లి శాసనసభ్యులు శ్రీ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రికి దీని మీద విచారణ జరిపించాలని చెప్పేసి విజిలెన్స్ కానీ లేదా సిబిసిఐడి ద్వారా కానీ విచారణ జరిపించమని అడిగారు. ఆ విచారణ ఇప్పుడే మొదలవుతూ ఉంది. దీని వెనక ఎంత బడా నాయకుడున్నా కూడా వారిని బయటికి లాగాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతున్నాను. ఎందుకంటే రైతులు తోపవలసినటువంటి కాలువల్ని ప్యాకేజీలుగా విభజించి ఒక బడా నాయకుడు ముసుగులో ఇవన్నీ ప్యాకేజీలు విభజించి వాళ్ళకి ఇవ్వడం జరిగింది. ఈ మధ్య ఆ కాలువల మీద పోయి మేము పరిశీలన చేస్తే ఒక తట్ట మట్టి కానీ పార మట్టి కానీ తీయకుండానే అవన్నీ కూడా బిల్లులు చేసుకొని వాళ్ళ ఆ ఎంబుక్లు రికార్డ్ చేసేసి ఆఫీసుకు పంపించున్నారు. అవన్నీ కూడా మళ్ళా వెనక్కి తెప్పించడం జరిగింది. దీని మీద దర్యాప్తు జరిగితే ఈ కాలువల మీద ఎంత అవినీతి జరిగిందో బయటకు వస్తుందని చెప్పి ఈరోజు కలెక్టర్ గారిని కూడా మేము ఈ సందర్భంగా అడుగుతున్నాం. అంతేకాకుండా సీజన్ స్టార్ట్ అయిపోతూ ఉంది. ఖరీఫ్ అక్టోబర్ నవంబర్లో నారు పోసే పరిస్థితి వస్తుంది ఇక్కడ నెల్లూరు జిల్లాలో. ఇప్పటికి కూడా కాలువల శాంక్షన్ ఇంకా రాలా, ఫైనాన్స్ క్లియరెన్స్ ఇంకా జరగల. ఇవి ఇమ్మీడియట్గా చేసి శాంక్షన్ ఇప్పించి ఏదైతే ఆ ఏరియాలో కాలువలు ఉన్నాయో ఆయకట్టు రైతులకే నామినేషన్ మీద ఇవ్వాలని చెప్పేసి ఈరోజు కలెక్టర్ గారిని కోరుతున్నాం. ఈ సందర్భంగా